బైక్ పెట్టేసి కూర్చోపో పడిపోతే భయ అది చంద్రమోహన్ గారికి నివాళులండి వారితో కేవలం సినిమా అనుబంధమే కాదండి మా గ్రామం మేడూరు మా గ్రామానికి 4 ఫర్లాంగుల దూరంలో పవిడి మొక్కల గ్రామం చంద్రమోహన్ గారిది వారు మా అన్నయ్య క్లాస్మేట్ వారు అన్నయ్య నేను అందరం మేడూరులో ఒకే హై స్కూల్లో చదువుకున్నామండి ఆ తర్వాత ఇక మేము నూజివీడు వెళ్ళిపోవటం ఆ తర్వాత ఆయన అలా మద్రాసు రావటం తెలియకుండా మేము కూడా మద్రాసుకు రావటం అంటే ఒకే గ్రామంలో చిన్నప్పుడు కలిసి చదువుకున్నటువంటి మేము మళ్ళీ ఒక సినిమా రంగంలో కలుస్తామని మేము రాసిన ఎన్నో రచనల్లో వారు హీరోగా నటించారు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించారు మంచి పాత్రలు చాలా వేశారండి ఆయన మా అన్నయ్య దర్శకత్వం వహించిన 3 సినిమాల్లోనూ హీరోనే ఆయన కాయరాజా కాయ శ్రీకట్లు వీటన్నిటిలో కూడా బాలకృష్ణ గారి బలే తమ్ముళ్ళు కూడా అన్నయ్య పాత్ర వారే వేశారు అలా ఒక అద్భుతమైనటువంటి అనుబంధం వారిని మధ్య టీవీల్లో అక్కడ షాట్లు చూస్తూ ఏదో అనారోగ్యానికి గురవుతున్నారు అనేది అర్థమైంది నిన్న మొన్న కూడా ఎప్పుడో నేను వారి వీడియో ఒకటి చూశాను బాగా మాట్లాడుతున్నారు అమ్మయ్య ఈయన కోలుకున్నారు అని ధైర్యంగా ఉన్న సమయంలో తెల్లారేసరికి ఇటువంటి వార్త చూడాల్సి వస్తుందని అనుకోలేదండి ఎందుకంటే చాలా కొద్దిమంది నటులు మాత్రమే నా లెక్కలో దగ్గర దగ్గర 900 పైన 950 1000 మధ్య చేసి ఉంటారండి ఆయన సినిమాలు అన్ని సినిమాలు చేసినటువంటి అతి తక్కువ నటీ నటుల్లో వారొకరు అటువంటి మహానుభావుడు మా ఆత్మీయుడు మాకు సోదరుడే ఎందుకంటే అన్నయ్యని పేరు పెట్టి పిలవగలిగిన వాళ్ళు ఇండస్ట్రీలో చాలా కొద్దిమంది ఏకవచనంతో పేరు పెట్టి పిలవగలిగిన వాళ్ళు చాలా కొద్దిమంది ఉన్నారండి వాళ్ళల్లో మా చంద్రమోహన్ ఒకడు ఈరోజున ఆయన లేరు అనేది నిజంగా చాలా దుఃఖకరమైనటువంటి వార్త గుండెల నిండా ఆ బాధ నింపుకుని ఎలా చూడగలను ఆయనని కూర్చుంటే తప్పదు మళ్ళీ చూడకపోతే ఆయన కనిపించటే కానీ ధైర్యం చేసుకుని నేను ఆయన చూడటానికి వచ్చానండి ఏమైనా ఆయన ఆత్మ స్వర్గలోకానికి చేరాలని వారి కుటుంబం అంతా కూడా ఆ బాధ నుంచి త్వరగా కోలుకుని మళ్ళీ నిజ జీవితంలోకి ఎంటర్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం.